ప్రస్తుత పరిపాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం పాలన ఒక తుగ్లక్ పాలనగా చేస్తున్నారని రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ విమర్శించారు వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులకు ఆసుపడి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్విజయం చేశారని మండిపడ్డారు నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి బొత్స సత్యనారాయణ ఒక డమ్మీ మంత్రి ఉన్నారని సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదని విమర్శలు చేశారు గత 3 ఏళ్లుగా ఒక డీఎస్పీ కూడా విడుదల చేయలేదు పేదలకు విద్యను దూరం చేయడమే జగన్ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారని అన్నారు విద్యా వ్యవస్థలో గతంలో 3వ స్థానంలో రాష్ట్రం ఉంది ఇప్పుడు చివరి స్థానానికి వెళ్లిపోయిందన్నారు స్కూల్స్ బ్యాగ్స్ తయారీ చేసేటటువంటి ఆ కాంట్రాక్ట్ ను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి భారతీ సిమెంట్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి బట్టలు కుట్టేటటువంటి డ్రెస్ కుట్టేటటువంటి వాళ్ళకి అనుభవం లేకపోయినా కమిషన్లకు కక్కుర్తిబడి స్కూల్ బ్యాగ్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ స్కూల్ బ్యాగ్స్ చూసినట్టే ఇవాళ ఇచ్చినటువంటి స్కూల్ బ్యాగ్ ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో చినిగిపోయేటటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా విద్యా వ్యవస్థ మీద అలాగే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన చదువుకొచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఎక్కడా కూడా విద్యా వ్యవస్థలో వెనకబడకూడదని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా 7, 8, 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులకి విద్యార్థులకందరికీ కూడా ఆ రోజు స్కూల్స్ కి ఆడపిల్లలందరికీ కూడా సైకిళ్లు ఇవ్వడం జరిగింది ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి ఆ సైకిళ్లన్నింటినీ కూడా మూలబడేసి వాటన్నింటినీ కూడా తుప్పుబట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే విద్యా వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేకపోవటమే దీని అంతటికి కూడా కారణం ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో కూడా ప్రతి వ్యవస్థని దెబ్బతీస్తూ ఆయన పరిపాలన సాగిస్తున్నాడు ఇటువంటి వాటిల్లో ఒక మక్కలుగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రాథమిక విద్యని పూర్తిగా నాశనం చేద్దామని ప్రతిజ్ఞ పట్టిన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఇవాళ చేకూరుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడైతే ప్రతి పల్లెలో ప్రాథమిక పాఠశాల ఉండాలి ఇది మన హక్కు ఎందుకంటే చిన్నారి పిల్లలు 1వ తరగతి 2వ తరగతి మరి దాదాపు 50 ఏళ్ల క్రితం కూడా 1వ తరగతి 2వ తరగతి 3, 4, 5 ఎన్నింటి కూడా ఎలిమెంటరీ స్కూల్లో అందరి పిల్లలు చదువుకునేవాళ్ళు కానీ వాళ్ళు అంగన్వాడీ విద్య వచ్చిన తర్వాత 1, 2 తరగతులు అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నారు అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్ లో 3, 4, 5 తరగతుల పిల్లలు చదువుకుంటూ ఉన్నారు మరి ఒక గ్రామానికి దాదాపు 3, 4 స్కూల్స్ ఉన్నాయి ప్రాథమిక విద్య కోసం అదేవిధంగా ఒక హై స్కూల్ కూడా పెద్ద మేజర్ పంచాయతీ అయితే హై స్కూల్ కూడా పెట్టడం జరిగింది ఇవాళ చదువుకున్న పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని అక్కడ నుంచి హై స్కూల్కి వెళ్ళడానికి చాలా తేలిగ్గా ఉండడానికి ఒక మార్గాన్ని కనిపెట్టడం జరిగింది ఆ రోజు మరి ప్రాథమిక విద్య అంటేనే మాతృభాషలో ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఎలిమెంటరీ స్కూల్ కూడా ఇవాళ ఇంగ్లీష్ పాఠ్యాంశాలు పెడతామని ఆయన చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం బుక్స్ రాలేదు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పడానికి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా పూర్తిగా జరగలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎలిమెంటరీ స్కూల్స్ అన్నింటినీ కూడా దాదాపు 8,500 ఎలిమెంటరీ స్కూల్స్ రాష్ట్రం మొత్తం మీద తీసుకెళ్లి 3, 4, 5 తరగతులు కలిపి హై స్కూల్లో పెట్టడం జరుగుతుంది ఇవాళ హై స్కూల్కి వెళ్తే ఈ 3, 4, 5 తరగతుల పిల్లలకి తరగతులు గదులు లేవు మరి టీచర్లు లేరు సరైన సదుపాయాలు లేవు మరి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూశారు ఏ పాఠశాలలో అయినా కానీ స్కూల్ బ్యాగులు ఇవ్వడం జరిగింది పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి చిన్నపిల్లలు వెళ్ళడానికి మరి బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా కట్టించడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా ఎంతో చక్కగా అమలు చేయడం జరిగింది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకురావడానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి వారి వద్ద మోకాలు ఒకటి వాళ్ళ పాదాలను నమస్కారం చేస్తే ఇవాళ ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నారో వాటిని పాటిస్తూ ఉన్నారు మరి ఇది చాలా దారుణమైన విషయం ఎక్కడైతే విద్యాభ్యాసం మనం పాడు చేస్తామో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు ఇది గమనించాలి ఇవాళ పేద ప్రజలు కానీ మధ్యతరగతి కుటుంబీకి వీళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నపిల్లలందరూ కూడా 3, 4, 5 తరగతులు గ్రామాల్లో చదువుకునే అవసరం అయితే మరి హై స్కూల్కి వెళ్లే అవకాశం వాళ్ళు ఎక్కువ ఉంది
ఇటువంటి వ్యవస్థని పాడు చేసిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు క్షమించరు. అదే విధంగా మరి విద్యా అధికారులు గాని డిఓలు గాని మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని కూడా ఒకసారి ఆలోచించాలి. మరి చిన్నారులు పేద ప్రజలు బడుగు పేద బడుగు బలహీన వర్గం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి. ఏ వ్యవస్థను కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ చిన్న పిల్లలకి విద్యను దూరం చేస్తా ఉంది. నాడు నేడు అని చెప్పారు, ఎన్నో గొప్పలు డాంబికాలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో 8,000 స్కూల్స్ ని మూసివేయడానికి సిద్దపడింది. ఇవాళ ఆల్రెడీ జీవో ఇవ్వటం జరిగింది, స్కూల్స్ అన్ని కూడా మూత పడతా ఉన్నాయి. కేవలం వరల్డ్ బ్యాంకు వాళ్లు పెట్టినటువంటి షరతులకు లోబడి వాళ్ళు ఇచ్చేటటువంటి 2,000 కోట్ల రూపాయలకి ఆశపడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా సర్వనాశం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బొత్స సత్యనారాయణ గారు నిద్ర మేల్కోండి, మీరు ఇప్పటిదాకా డమ్మీ మంత్రి అని మేము చెప్పింది ఇవాళ నిజమైంది. మీకు ఈ వ్యవస్థ గురించి ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అదే పాటిస్తా ఉన్నారు. ఇవాళ ఇవాళ చూసుకున్నట్టయితే స్కూల్స్ బ్యాగ్స్ తయారీ చేసేటటువంటి